హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు మనం అజూ డేటా ఫ్యాక్టరీ గురించి తెలుగులో డిస్కస్ చేసుకుందామండి. ఈ అజూ డేటా ఫ్యాక్టరీ గురించి ఈ వీడియోస్ అన్నీ నేను తెలుగులో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మనం దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో అజూ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటంటే, ఇది క్లౌడ్లో వన్ ఆఫ్ ది సర్వీస్ అండి. మనం అజూర్లో యూ విల్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కదా. ఇప్పుడు నేను అజూర్ పోర్టల్ హోమ్ పేజ్లో ఉన్నాను. సో ఇక్కడ నేను సర్వీసెస్ చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి మనకు అజూర్లో. ఫర్ ఎగ్జాంపుల్, స్టోరేజ్ కోసం స్టోరేజ్ అకౌంట్స్ ఉంటుంది, వర్చువల్ మెషిన్ కోసం వర్చువల్ మెషిన్ ఉంటుంది, డేటాబేస్ రిలేటెడ్వి కూడా ఉంటాయి. సో సేమ్ వే అజూ డేటా ఫ్యాక్టరీ అనేది ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అన్నమాట, అజూర్ వాళ్ళ సర్వీస్. ఓకే, సో వాళ్ళ యొక్క డెఫినేషన్ ఏంటంటే, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంటంటే, అజూ డేటా ఫ్యాక్టరీ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఏటీఎల్ అండ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ విచ్ provided by the Microsoft, which allows users to create and schedule and orchestrate workflows that move and transform the data from various sources. మీరు కనుక ఫస్ట్ టైం అజూ డేటా ఫ్యాక్టరీ గురించి నేర్చుకున్నట్టయితే ఈ డెఫినేషన్ మీకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అందుకని నేను స్టెప్ బై స్టెప్ స్ప్లిట్ చేశాను. సో మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం వాట్ ఈజ్ అజూ డేటా ఫ్యాక్టరీ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అజూ డేటా ఫ్యాక్టరీలో మీరు త్రీ వర్డ్స్ చూస్తారు. ఒకటి అజూర్, రెండు డేటా, మూడు ఫ్యాక్టరీ. అజూర్ మీకు తెలుసు సర్వీసెస్ ఉంటాయి, డేటా అనేది మీకు తెలుసు, ఫ్యాక్టరీ అంటే ఏంటి. సో ఫ్యాక్టరీ అనేది మీ జనరల్ ఎగ్జాంపుల్లో మనం డైలీ లైఫ్లో చూస్తున్నది ఏంటిది, ఒక ఫ్యాక్టరీ. ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీ చూసుకుందాం. గవర్నమెంట్ ఫ్యాక్టరీలో మనకి ఏముంటుంది, ఒక రా మెటీరియల్, రా క్లాత్ ఉంటుంది. నేను షర్ట్కి కన్వర్ట్ చేయాలి అని అంటే ఆ రా మెటీరియల్ని, రా మెటీరియల్ ఇంటూ షర్ట్, ఆ షర్ట్కి కన్వర్ట్ అవ్వాలి అని అంటే కొన్ని స్టెప్స్ చేస్తాం కదా మనం మధ్యలో. కొంచెం క్లీనింగ్ ఉంటుంది, కొంచెం కన్సాలిడేషన్ ఉంటుంది. క్లీనింగ్ అనే వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే, ఆ రా మెటీరియల్ ఏదైతే రా క్లాత్ ఉందో ఆ షర్ట్కి ఎవరైతే క్లయింట్ ఉన్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమందికి ఆ షర్ట్ని అమ్మదలుచుకుంటా, ఆ షర్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఫిట్టింగ్ ఉండాలి కదా. సో దానికోసం ఆ రా మెటీరియల్ని కట్టింగ్ చేయాలి. ఓకే, తర్వాత మనం పీసెస్గా డివైడ్ చేయాలి. ఎందుకు, షోల్డర్ ఒక పార్ట్, తర్వాత నెక్ ఒక పార్ట్, కాలర్ ఒక పార్ట్, ఇట్లా బాడీ అంతా ఒక పార్ట్, అట్లా అంతా స్ప్లిట్ చేసుకొని ఆ సైజ్కి తగ్గట్టుగా దెన్ వీ విల్ డూ ది కన్సాలిడేషన్. మళ్ళీ అంతా ఒకసారి ఫిట్టింగ్ చేస్తాం, ఇంతే కదా. ఇప్పుడు మనం క్లాత్ని షర్ట్కి కన్వర్ట్ చేయాలని అంటే మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ అన్నీ ఫ్యాక్టరీలో చేస్తాం. ఓకేనా, ఆ షర్ట్ ఏదైతే ఫైనల్గా ఉందో దాన్ని అప్పుడు మనం క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సేమ్ వే అజూ డేటా ఫ్యాక్టరీ కూడా ఏంటంటే, ఈ ఫ్యాక్టరీ అనేది, అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది ఈ డేటా రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏం చేశానంటే ఒక రీటైల్ షాప్ పెట్టాను. ఆ రీటైల్ షాప్లో జనరేట్ అవుతున్న డేటా ఏం డేటా ఉంటుంది, ఓకే, నా షాప్లో ఏవైతే ఉంటాయో అవన్నిటి నేను సేల్ చేస్తాను. అవి ఎంత సేల్ చేసినాను, దాని ప్రైస్ ఎంత, ఎవరు తీసుకున్నారు, ఏ రోజు అమ్మినాను, అవంతా డేటానే కదా, నా షాప్లో జనరేట్ అవుతున్న డేటానే కదా. ఆ డేటా అంతా నేను నా పర్సనల్ ల్యాప్టాప్లో ఒక ఎక్సెల్ షీట్లో పెడుతున్నా. బట్ నేనేమనుకుంటున్నానంటే, ఎక్సెల్లో మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి కదా, ఎన్ని రోజులని ఇట్లా ఎక్సెల్లోనో పెడతాము. డే వైజ్ చూసుకుంటే నా డేటా చిన్నదే, బట్ కొన్ని ఇయర్స్ పోయినాక డేటా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, సో అందుకని నేనేమనుకుంటున్నానంటే, నా పర్సనల్ ల్యాప్టాప్లో నుండి నేను పర్సనల్ ల్యాప్టాప్లో ఉన్న ఎక్సెల్ డేటాని క్లౌడ్కి కూడా లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కేస్, ఇప్పుడు నా ఎక్సెల్ డేటా ఉంది కదా, దీన్ని నేను, ఇది ఎక్సెల్ డేటా, మీరు చూస్తుందంట ఎక్సెల్ డేటా. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, క్లౌడ్లో కూడా పెడదాం అనుకుంటున్నాను, క్లౌడ్ డేటాబేస్లో కూడా పెడదాం అనుకుంటాను. ఎందుకు, ఫ్యూచర్ యూస్ కోసం. ఎందుకు ఫ్యూచర్ యూస్ అని అంటే, రేపు పొద్దున నా డేటా అనేది పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఆ డేటా పెరిగినప్పుడు నాకు ఏం ఇష్యూస్ ఉండకూడదు. ఎక్సెల్లో ఇష్యూస్ ఉంటాయి, బట్ ఈ డేటాబేస్లో డేటాబేస్లో మనకి సైజ్కి తగ్గట్టుగా, మన డేటా సైజ్కి తగ్గట్టుగా మనం సర్వీస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకేం ఇష్యూ ఉండదు. బట్ ఈ మూవ్ చేస్తున్న ప్రాసెస్లో కొన్ని థింగ్స్ ఆల్సో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ థింగ్స్ అని అంటే, మీరు ఇప్పుడు ఈ రా డేటాని చూడండి. ఇది నా రా డేటా, నా ల్యాప్టాప్ ఎక్సెల్లో ఉన్న డేటా. ఇక్కడ చూస్తే కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటి ఈ ఎర్రర్ చూడండి. నెంబర్ ప్రైస్ అనేది బేసిక్గా మనకి ఆ షర్ట్ ప్రైస్ ఎంత, 20 రూపీసా, 40 రూపీసా, 100 రూపీసా. బట్ ఇక్కడ నేను మర్చిపోయి ఏం చేసాము, కొన్ని మాన్యువల్ ఎర్రర్స్ కూడా ఉన్నాయి కదా,
ఫిఫ్టీ నెంబర్ ఇవ్వబోయి వోట్స్లో పెట్టాం. ఓకే, ఇక్కడ క్వాంటిటీ చూడండి, ఐదర్ వన్నో టెన్నో ఎంత ఉండాలి, మైనస్ వన్ అనేది ఉండదు, బట్ ఒక మైనస్ అనేది ఒక ఎర్రర్ అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కొన్ని వాల్యూస్ మిస్ అయిపోయినాయి, ఇక్కడ కొన్ని వాల్యూస్ మిస్ అయ్యకుండా వచ్చినాయి. సో నువ్వు ఎక్సెల్లో ఉన్న డేటాని అజూర్ డీబీకి లోడ్ చేసేటప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేసుకుంటూ రావాలి, డేటా క్లీనింగ్ చేసుకుంటూ రావాలి. సో అది మనం ఈ ప్రాసెస్లో చేయాలన్నమాట. నువ్వు అజూర్కి మూవ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చేయాలి, ఈ 50 కరెక్ట్ చేయాలి, ఈ మైనస్ వన్ కరెక్ట్ చేయాలి, ఇక్కడ కస్టమర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి డేటా. ఈ ఎర్రర్స్ అన్నీ ఇప్పుడు మనకి లేవు, బట్ ఈ యాక్టివిటీని అంతా ఏమంటాం మనం, నేను క్లీనింగ్ చేశాను. నేనేం చేశాను, క్లీనింగ్ చేసా, ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏం ట్రాన్స్ఫర్మేషన్ అని అంటే డేటా మోడలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఒక కాలం ఎక్స్ట్రా టోటల్ ప్రైజ్. ఎందుకు టోటల్ ప్రైజ్ అని అంటే మీరు ఇక్కడ చూస్తే క్వాంటిటీ 2 ఉంది, ఒక షర్ట్కి 20 రూపీస్ అయినప్పుడు రెండు షర్ట్స్ తీసుకున్నాడు కదా 40 రూపీస్ ఉండాలి బేసిక్గా. సో ఆ ఈ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేద్దామని చూస్తున్నా ఈ కొత్త కాలంలో. ఓకే, ఈ ఎక్స్ట్రా కాలం కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నా, అంటే డేటా మోడలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేస్తున్నా, డేటా మోడలింగ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది కూడా చేసేసిన, క్లీనింగ్ చేశాను, ఫైన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. దేంట్లో చేశాను, ఈ ఇన్ బిట్వీన్ ఈ లోడింగ్ ప్రాసెస్ మధ్యలో చేస్తున్నాను కదా, సేమ్ మీరు ఇక్కడ చూస్తే డేటాని కలెక్ట్ చేసుకున్నావు, ఫైన్, రా డేటా ఉంది నీ దగ్గర, ఫైన్, దాన్ని క్లీనింగ్ చేశాను, డేటా మోడలింగ్ చేశాను, ఈ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ చేశాను, దెన్ వీ ప్రిపేర్డ్ ది క్లీన్ డేటా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లీన్ డేటా. క్లీనింగ్ చేసాము, క్లీనింగ్ అంటే ఇది చేసాము, డేటా మోడలింగ్ చేసాము, ఓకే, దెన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసాము, సంథింగ్ దిస్ ఇంటూ దిస్. ఓకే, ఇదంతా మనం ఎక్కడ చేస్తామనంటే ఈ ఫ్యాక్టరీలో. ఏ ఫ్యాక్టరీ? ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓన్లీ దీంట్లోనే చేస్తామనంటే కాదు, ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్. ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఇదంతా మనం చేయొచ్చు, జియోఐని యూస్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు మనం డెఫినేషన్కి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఈటీఎల్ టూల్. ఇట్ ఈజ్ ఏ ఈటీఎల్ టూల్, క్లౌడ్ బేస్డ్ ఈటీఎల్ టూల్. ఓకే, వాట్ ఇట్ విల్ డూ అని అంటే, సేమ్ మనం డిస్కస్ చేసుకుందే, ఇట్ విల్ డూ ఎక్స్ట్రాక్ట్, ఇట్ విల్ డూ ఈటీఎల్ ఆపరేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడ్, అండ్ ఇంటిగ్రేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్ ఆల్సో. సో ఇప్పుడు నా డెఫినేషన్ ఏంటంటే, ఈజీ వేలో అజూర్ డేటా ఫ్యాక్టరీ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఈటీఎల్ టూల్ విచ్ హెల్ప్ అస్ టు డూ ది డేటా ఇంటిగ్రేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, నేను రా డేటా తీసుకోవాలని అంటే, రా డేటా అంటే ఏంటి, రజనీకాంత్ ల్యాప్టాప్లో ఉన్న ఎక్సెల్లో ఉన్న డేటా, దానికి నేను కనెక్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ నేను దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలని అంటే ఫస్ట్ నేను కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ ఇంటిగ్రేషన్ జరుగుతుంది ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలోనే. ఓకే, దట్ విల్ హ్యాపెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ లింక్ సర్వీస్. అది మనం డీటెయిల్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బట్ నేను ఇంటిగ్రేట్ అవ్వాలి కదా రా డేటాని, కనెక్ట్ అవ్వాలి కదా. ఇంటిగ్రేట్ ఈజ్ నథింగ్ బట్ కనెక్ట్ అవ్వాలి, నా సోర్స్ సిస్టమ్కి నేను కనెక్ట్ అవ్వాలి, రజనీకాంత్ అనే ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యి ఆ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఐ విల్ డూ ది ట్రాన్స్ఫర్మేషన్. ఇదంతా మనకి ట్రాన్స్ఫర్మేషన్, క్లీనింగ్, మోడలింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అంతా చేస్తున్నాము, ఫైన్. దాంతోపాటు ఏం చేస్తున్నాము, లోడ్ కూడా చేస్తున్నాం. లోడ్ అనేది లాస్ట్ స్టెప్. లాస్ట్ స్టెప్లో ఏంటిది, అజూర్ డేటాబేస్లో మనం లోడ్ చేస్తున్నాం కదా, అయిపోయింది. ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే గ్రూపింగ్. ఈ స్టెప్స్ అన్నీ నువ్వు, స్టెప్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రేట్ అవుతున్నావు, దెన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు, సోర్స్ క్రియేట్ చేస్తున్నావు, దెన్ క్లీనింగ్ చేస్తున్నావు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నావు, దెన్ లోడింగ్ చేస్తున్నావు కదా. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మనం పైప్ లైన్లో చేస్తామన్నమాట. స్టెప్ 1 అయిపోయిన తర్వాత స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 3, ఇదంతా ఆర్కెస్ట్రేషన్ అని అంటామన్నమాట. గ్రూపింగ్ యువర్ యాక్టివిటీస్, సీక్వెన్షియల్ యాక్టివిటీస్. సో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్. ఇదంతా మనం పైప్ లైన్లో పెడతాం. పైప్ లైన్లో ఫస్ట్ సోర్స్ క్రియేట్ చేసుకొని ఆ సోర్స్ మీద క్లీనింగ్ యాక్టివిటీ చేసి ఆ క్లీన్ అయిన డేటాని
టార్గెట్లో లోడ్ చేయడం, ఇదంతా ఆర్కెస్ట్రేషన్. ఓకేనా? ఇప్పుడు ఏడిఎఫ్ మీకు డెఫినేషన్ అర్థమై ఉంటుంది. ఏడిఎఫ్ ఈజ్ ఎ క్లౌడ్ బేస్డ్ ఈటీఎల్ టూల్ విచ్ హెల్ప్ అస్ టు డూ ది డేటా ఇంటిగ్రేషన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా ఆర్కెస్ట్రేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.